క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపముల చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువం, పరిశుద్ధ కన్య మరియమ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్రమూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యులమవుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జకరియ ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు ప్రభు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంత సమ్ముతో పాటలు పాడము, నేను మీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు యొద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు, ఆయన మీ నడుమ వసించును, ఆయనే నన్ను పంపినని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరల ప్రభు స్వాస్థ్యమగును, ఆయన యెరూషలేమును మరల ఎన్నుకొనును. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. ప్రభు ఎదుట ఎల్లరును మౌనము వహింతురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మ
మన మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. లూకాగారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 19:1-10 యేసు ఎరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడు అగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చుటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండదలచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతమిచ్చెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును, నేను ఎవరికైనాను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చేదను అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువం, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షముల మేమర్పించు ఈ బలి. నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును, మాకు శాశ్వత జీవమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పవన పితాం సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను దేవాలయముకు సమర్పించుట కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మొయ్య యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకటకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండనట్లు చేసేతివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనుపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగం. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువం, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుని మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జైరావ్ పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీకనుగ్రహం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుణ్ణి కన్యతలుగు మరియంబతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యిండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసిందము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా ఎర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము శాంతి సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు, మనందరి యొక్క పాపముల నిమిత్తమై తన తాను బలిగా సమర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రభు, ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను స్వీకరించు మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం చేర్చునగాక. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. ఓ ప్రభు, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చెయ్యునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారం ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
కన్నులు తడవంగా అమ్మ సాంత్వన తీర